వాళ్ళకి ఏదైనా మామూలుగా చెప్పాలి అందమైన ఇప్పుడు వాళ్ళు కావాలని పెట్టారు పెట్టాలని మీరు ఇబ్బంది పడాలని మీకు ఇంత నిన్న అయినట్టు కావాలని వాళ్ళు అనుకోరు ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు చాలా జాగ్రత్త చూసుకుంటాం కానీ మీ వైపు నుంచి కూడా ఏమంటే ఇట్లా కారణం చెప్పాలి మీ తల్లికి చెప్పరా మీరు చదువుకుంటున్నారని మీ తల్లిని బెదిరిస్తారు మరి వాళ్ళని చెప్పరా వాళ్ళు కూడా మీకు తల్లి వాళ్ళు ఏమంటారు మీరు ఇక్కడే ఉంటాం కాబట్టి నేను భయపడి ఇచ్చేస్తే మీ హక్కులని మీకు కోల్పోతారు నువ్వేం చదువుకున్నావు స్కూల్ పంపించట్లేము వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా మందులు కావచ్చు లేకపోతే విరోచనాలు మోషన్స్ అయినాయి కాబట్టి కొంత డిహైడ్రేషన్కి లోన్ అవుతారు కాబట్టి వాళ్ళకి కావలసిన కొబ్బరి నీళ్ళు కావచ్చు లేకపోతే మజ్జిగ కావచ్చు లేకపోతే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర గురుకులాలు భారతదేశంలోనే ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి గురుకులాలు ముఖ్యమంత్రి గారి మానస పుత్రికలు ఈ గురుకులాలు ఈ రాష్ట్రంలోనే దాదాపు 1000 పైగా గురుకులాలు స్థాపించి అందులో నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం ప్రతి విద్యార్థికి సాలిన సంవత్సరానికి 100,000 రూపాయల వరకు ఈ వాళ్ళ విద్య మీద కానీ వాళ్ళ భోజనం మీద కానీ ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి మాకు బాధ్యత ఉంది ఇంకేదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సిబ్బందికి సంబంధించి కావచ్చు ఆహారానికి సంబంధించి కావచ్చు తప్పకుండా వెంటనే చర్యలు తీసుకొని వాటన్నిటిని కూడా సరిచేస్తాం ఇది ఎందుకు జరిగింది పిల్లలు కూడా మాకు పెట్టింది బాగానే ఉండే కానీ ఎందుకో సడన్గా అయింది రోజు తిన్నట్టే తిన్నాం కానీ సడన్గా అయింది అని చెప్తున్నారు ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పులు చేయరు నిజంగా జరిగిన లోపం ఎక్కడుందో దానికి సంబంధించి కలెక్టర్ గారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ